హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ స్టూడియో ప్రైమ్ తెలుగు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే 950 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ అండి. ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఇది మీరు చూసుకుంటే వెబ్సైట్ లింక్ ఓపెన్ డేట్ అండి 17th ఫిబ్రవరి. సో 17వ తారీఖు ఫిబ్రవరిన మీకు అయితే లింక్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మార్చి 8 వరకు ఎండింగ్ డేట్ అనమాట. సో అలాగే ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్ చూసుకుంటే మార్చి 26, 27 తేదీల్లో ఉంటుంది. ఆన్లైన్ మెయిన్ టెస్ట్ చూసుకుంటే మేలో ఉంటుందన్నమాట. ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు పర్టికులర్గా. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రిలిమినరీలో వాళ్ళే మెయిన్ టెస్ట్ అయితే రాస్తారు. ఇక్కడ మీరు చూసే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, అలాగే న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35. 100 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 40 మార్క్స్కి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 45 మార్క్స్కి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. తర్వాత మీకు ఇంకోటి ఉంటుందన్నమాట. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట, ఎల్పిటి. ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళకు ఉంటుంది, తెలుగులో మీకు ఉంటుంది, కన్నడ వాళ్ళకి కన్నడలో ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ప్రిలిమినరీ పాస్ అయితేనే సెకండ్ లెవెల్కి మీరు వెళ్తారు, మెయిన్ ఎగ్జామ్కి మీరు అయితే వెళ్తారు. సో మెయిన్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మీకు అయితే పెడతారన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు పే స్కేల్ చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 20,700 రూపీస్. మీకు అప్రాక్సిమేట్లీ మొత్తం కలుపుకొని అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ మొత్తం కలుపుకొని 45,000 వరకు వస్తుందని చెప్తా ఉన్నారు వాళ్ళైతే. ఈ జాబ్కి ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 నుంచి 28 ఇయర్స్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్తా ఉన్నారు. లాస్ట్ ఏజ్ 28 ఇయర్స్, అది జనరల్ వాళ్ళకండి. మిగతా వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మీరైతే చూసుకొని చెక్ చేసుకుని ఏజ్ రిలాక్సేషను, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని అయితే అప్లై చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 50% ఉండాల్సిన అవసరం లేదు. పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అది కూడా ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చదివిన ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలని చెప్తా ఉన్నారు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మినిమం పాస్ అయితే సరిపోతుంది. 50% వాళ్ళకైతే అవసరం లేదండి. ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయన్నమాట. సో దగ్గరలో వాళ్ళు ఈ సెంటర్స్కి అయితే అప్లై చేసుకోండి. తెలంగాణ వాళ్ళు కూడా ఈ సెంటర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఏ సెంటర్కైనా మీరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ అయితే చక్కగా రాసేయచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 50 రూపీస్, మిగతా వాళ్ళకైతే 450 రూపీస్. ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఉంది. సో ఓబీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వాళ్ళు వాళ్ళ కేటగిరీని అనుసరించి వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకొని మీరైతే చూసుకొని అప్లై చేసుకోండి. పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఇక్కడ అప్లికేషన్ ప్రొసెసర్ అని ఇచ్చారు. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అంట. ఫీజు అయితే దీనికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అయితే మీరు పే చేసుకోవచ్చు. డాక్యుమెంట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకొని కేర్ఫుల్గా చదువుకొని అప్లై అయితే చేసుకోండి మీరు. ఇలా కేటగిరీ వైజ్ మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే పేపర్ నోటిఫికేషన్ కూడా ఇస్తాను. క్లియర్గా మీరు చదువుకొని మీరైతే కేర్ఫుల్గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ సింబల్ మీరు ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.